LRS Raddu Chayalani Kortu Congress Party Adhvaryamlo Tahsildar Karyalayam Mundu Roadupai Rastaroko Nirvahinchi Vemulavada Rural Vemulavada Urban Tahsildarlaku Jilla Adhyakshudu Nagula Satyanarayana Vemulavada Niyojakavarga Incharge Adi Srinivas Pattana Mandala Adhyakshulu Vinati Patram Samarpincharu. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానా నింపడానికి పేదలను ఇబ్బంది పెట్టవద్దని ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ పేరిట తీసుకొచ్చిన వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాగరం వెంకటస్వామి, పిల్లి కనకయ్య, ఒకలాభరణం శ్రీనివాస్, చిలుక రమేష్, రాకేష్, సంగస్వామి యాదవ్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, రాజు, కరుణాకర్, లింగంపల్లి కిరణ్, శంకర్, కృష్ణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వేములూర పట్టణంలో వేములూర పట్టణ అర్బన్ రూరల్ పట్టణ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో నాయకులందరం కూడా ఎల్ఆర్ఎస్ జీవో నెంబర్ 131ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మా వినతి పత్రాన్ని మా నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆలోచన చేయండి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని. 2000 పెన్షన్ ఇస్తుండు కేసీఆర్ మా పెద్ద కొడుకని, అదే ఇంట్లో మనవడు కొడుకు నిరుద్యోగ ఏదైనా అత్యవసరమైతే అమ్ముకుందామని కొనుక్కున్న ప్లాట్లను ఈరోజు ఎల్ఆర్ఎస్ పేరిట క్రమబద్ధించుకోవడం ఎంతవరకు సబబు ఆలోచించవలసింది కోరుతా ఉన్నా. ఇప్పటికే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు డబ్బు కట్టినాం, మళ్ళీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది కేవలం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ఖజానా ఖాళీ అయిందని నింపుకోవడానికి చేసేట కార్యక్రమం తప్ప మరొకటి కాదన్నమాట. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడే పార్టీ కాబట్టి ఎల్ఆర్ఎస్ని ఎవరు కూడా కట్టకండి. రాబో రోజుల్లో వచ్చే కాంగ్రెస్ పార్టీ ఈ జీవోను రద్దు చేస్తుంది, ఎల్ఆర్ఎస్ని రద్దు చేస్తుంది, ఉచితంగానే కర్ణదీకరిస్తుందని చెప్పిన మాట కూడా చెప్పింది. దయచేసి గమనించమని సందర్భంగా కోరుతూ మరో మాట ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలు కూడా గమనించుకుంటున్నాం, ఇప్పటికే ఇల్లు నిర్మించుకున్న ఇంటి పని కడుతున్నాం, మళ్ళీ ఇంటి కొలతలు ఎందుకు తీసుకుంటున్నారు అడుగుతున్నాం. పొలంలో కొట్టం ఉంటే, పొలంలో రేకుల షెడ్ ఉంటే ఎందుకు ఈరోజు లెక్కలు చేస్తున్నారు అంటున్నాం. మళ్ళీ పన్నుల రూపేట ఏదైతే ఉందో పన్ను రూపేణ డబ్బును గుంజటాని కోసం చేస్తున్నట్టు కార్యక్రమం తప్ప ఇది ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమం కాదు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా మనం నినాదంతో ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.